ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ఒక సుమతి పద్యాన్ని తెలుసుకుందాము. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, కని కల్ల నిజము తెలిసిన మనుజడెపో నీతిపరుడు మహిళ సుమతి. ఈ భూమి మీద నీతిపరుడు, నీతిమంతుడు, నీతికారుడు అంటే ఎవరు అంటే, ఎవరు చెప్పిన మంచి మాటలను విసుగు లేకుండా శ్రద్ధగా వినేవాడు. నాకు తెలుసు నువ్వు చెప్పొద్దు, నువ్వు నాకంటే చిన్నవాడివి, నీకు అర్హత లేదు అనకుండా ఎవరు ఎటువంటి మంచి మాటలు, హితవచనాలు చెప్పినా ఓపికగా మొట్టమొదలు వింటాడు నీతిమంతుడు. తర్వాత ఆ విన్నదానిని మననం చేసుకొని ఆలోచిస్తాడు. ఈ సలహాలు సూచనలు ఇచ్చినవారు, ఉపదేశాలు చేసినవారు చెప్పిందేమిటి, దానిలో సారం ఎంత, సత్యాసత్యాలు ఎంత అని బేరీజు వేస్తాడు, తన మనస్సులో దర్శిస్తాడు, వివేకంతో గ్రహిస్తాడు, అసత్యాన్ని వదిలేస్తాడు, సత్యాన్ని గ్రహిస్తాడు, ఆ సత్యంతో తన బ్రతుకును బాగు చేసుకుంటాడు. అటువంటి వాడే నీతిమంతుడు. ఎవరు చెప్పినా గుడ్డిగా అనుసరించకుండా, ఆచరించకుండా, వివేకంతో అందులోని సత్యాసత్యాలను నిర్ణయించి సత్యాన్ని తీసుకోవాలి. ఇటువంటి సూక్ష్మ బుద్ధి అందరికీ రాదు, ఉండదు. దానికి ఎంతో అనుభవము, జ్ఞానము అవసరము. అది లేకపోతే ఎవరేది చెబితే అది నమ్మి ఆచరించి నష్టపోతూ ఉంటారు చాలామంది. మా అన్నయ్య చెప్పాడు, మా మామయ్య చెప్పాడు, చాలా ప్రాణ స్నేహితుడు చెప్పాడు అని సంబంధాలను బట్టి మంచి చెడులు నిర్ణయిస్తారు చాలామంది. కానీ ఎవరు చెప్పినా అది సత్యమా అసత్యమా అని కుదురుగా ఆలోచించాలి తప్ప, దగ్గరి వారు అయినవారు కాబట్టి వారు చెప్పిందల్లా మంచిదే అనుకుంటే మనం పప్పులో కాలేస్తాం. అందుకని వివేకవంతుడు, నీతిమంతుడు చక్కగా గుణదోషాలను విచారించి సత్యాసత్యాలను నిర్ణయించి సత్యాన్ని మాత్రమే స్వీకరిస్తాడు. గురువు చెప్పాడు కాబట్టి ఎలా చెప్పినా, ఏది చెప్పినా నిజమే అని భావించడు. తనకంటూ ఒక వివేకం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటాడు. ఆ వివేకం లేనివారు ఎవరు గట్టిగా చెబితే దాన్ని నమ్ముతారు, ఆచరిస్తారు. కనుక మనము వివేకవంతులం కావాలి, నీతిమంతులం కావాలి. నీతి శాస్త్రాలను పరిశీలిస్తే, అధ్యయనం చేస్తే బుద్ధి వికాసం కలుగుతుంది, వివేకం కలుగుతుంది. ఆ నీతి శాస్త్రాలు ఈనాడు విద్యా విధానంలో లేకుండా పోయాయి. అందుకే ఎన్ని ఎంఏలు చదివినా, ఎంఎడ్లు చదివినా, ఎంఫిల్లు చేసినా వివేకం మాత్రం కలగడం లేదు, సత్యాసత్యాలు తెలుసుకొనలేకపోతున్నాడు. ఎక్కువ మంది ఏది చెబితే అదే నిజమని నమ్ముతున్నాడు. అలాగే ఎవరు గట్టిగా గొంతు పెంచి అరిస్తే అదే సత్యము అనుకుంటున్నాడు. కానీ వివేకవంతుడు కని కళ్ళ నిజము తెలియు మనుజుడు కావాలి, దర్శించాలి, నిర్ణయించాలి, తూకం వేయాలి. అప్పుడే సత్యము బయటపడుతుంది. ఆ వివేకము శాస్త్ర పరిశీలన వల్ల, సద్గురువును సేవించడం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల కలుగుతుంది. లేకపోతే మా అక్కయ్య చెప్పింది, మా మామయ్య చెప్పాడు, నేను విన్నాను, వ్యాపారం పెట్టాను, నష్టపోయాను, ఈ చదువు చదివాను, వ్యర్థమైపోయాను,
ఇలా చెబుతూ ఉంటారు. కాబట్టి మనకు మనంగా నిర్ణయించుకోవాలి. సలహాలు ఇచ్చేవారు, సూచనలు ఇచ్చేవారు ఎంతోమంది ఉంటారు, కానీ ఇచ్చిన ప్రతి సలహాను పాటించకుండా సారాన్ని అసారాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ఓం శాంతి శాంతి శాంతి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.